నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను టీడీపీ జనసేన పార్టీ అయితే బీజేపీతో పొట్టు పెట్టుకుంది రాష్ట్రంలో అంటే ఏపీ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు మరి ఫలితాలు అయితే వచ్చే వచ్చినాయా లేవా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు మనకు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీ జనసేన పార్టీ బీజేపీతో అయితే పొత్తు పెట్టుకుంది ఏపీ రాష్ట్రంలో అయితే ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు అనుకున్నారు అంటే రాష్ట్రానికి మేలు జరగడానికి ఈ పొత్తు అని చెప్పేసి మనం చాలాసార్లు అనేకసార్లు మనం వినడం జరిగింది మరి నిజంగానే రాష్ట్రానికి అనుకున్నట్టుగా ఏవైతే ప్రయోజనాలు అంటారో అవి మరి జరిగే అవకాశం ఉందా అవుతున్నాయా లేదా చూడు రాష్ట్ర ప్రయోజనాలు అనేది తర్వాత సంగతి ఫస్ట్ అయితే కూటమి ప్రయోజనాలు అయితే నెరవేరాలి కూటమి ప్రయోజనాలు నెరవేరి అధికారంలోకి వస్తే కూటమి అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు సో రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ముందు కూటమి ప్రయోజనాలు నెరవేరాలి కూటమి ప్రయోజనాలు నెరవేరుతున్నాయా చంద్రబాబు నాయుడు వ్యూహకర్త రాజకీయాల్లో ఆయన ఆరితేరిపోయినటువంటి అపర చాణిక్యుడు అని చెప్పి అంటూ ఉంటారు ఆయన్ని దాదాపు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ సుదీర్ఘమైనటువంటి అనుభవంతో అనేక రకాలుగా ఆయన వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించడంలో ఆరితేరిపోయారు ఆయన సో ఆయన ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఖచ్చితంగా బీజేపీ యొక్క సహకారం అవసరం బీజేపీ యొక్క మద్దతు అవసరం అని చెప్పి భావించిన తర్వాతనే పొ పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు బీజేపీతో కన్ఫామ్ అయింది సరే బీజేపీ వాళ్ళు వైపు నుంచి బీజేపీకి కూడా అవసరమే పొత్తు అనేది సో మొత్తం మీద మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత పొత్తు అయితే పెట్టుకున్నాను అయితే పొత్తు పెట్టుకున్నందువల్ల మన ప్రయోజనాలు ఏంటి తెలుగుదేశం పార్టీకి జనసేనకి అని అంటే మనం పాయింట్ పాయింట్ మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే కనుక పొత్తు పెట్టుకోవడం కారణంగా మొట్టమొదట కేంద్ర బలగాల్ని మోహరిస్తారు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో మోహరించారు ఫస్ట్ కుప్పంకి వచ్చారు కుప్పంలోనే మా సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున మార్చ్ పాస్ట్ చేశారు కదా సో కాబట్టి అదొక ప్రయోజనం అప్పటి వరకు ఏముండేది అసలు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగలమా జగన్మోహన్ రెడ్డితోటి అసలు ఎన్నికలు చేయగలమా అనేటువంటి ఒక సందేహం ఒక డైలమా ఉండేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ జనసేన పార్టీ క్యాడర్లో కానీ కారణం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగిందనేది మనం చూసాం ఇది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు కార్పొరేషన్ ఎలక్షన్లో అసలు నామినేషన్ వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన లీడర్లని వెళ్ళనివ్వలేదు ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నికల్లో చూసాం బద్వేలు ఉప ఎన్నికల్లో చూసాం ఆత్మగౌరవ ఉప ఎన్నికల్లో చూసాం తిరుపతి ఉప ఎన్నికల్లో అయితే భారీగా తమిళనాడు నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి యథేచ్ఛిగా ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత అక్కడ ఎన్నికల కమిషన్ ఈ మధ్యకాలంలో సారీ కూడా చెప్పింది దొంగఓట్లు పడ్డాయని చెప్పి ఒప్పుకొని అంటే అంత అరాచకాలు సృష్టించి చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి క్రమంలో బీజేపీ మద్దతు కోరింది సో బీజేపీ పొత్తు పెట్టుకున్నందువల్ల నెరవేరింది ఫస్ట్ ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్ ఒక మోరల్ సపోర్ట్ అయితే లభించింది సరే ఆ తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి బీజేపీ కారణంగా అని అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో అనేక మంది అధికారులను మారుస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎస్ని కానీ ఐఏఎస్ని కానీ అనేక మందిని మార్చారు అలాగే ఈ మద్యం డబ్బు అనేది ఇంపార్టెంట్ ఎన్నికల్లో మద్యానికి సంబంధించి ఆల్రెడీ గోడౌన్స్కి ప్రైవేట్గా తరలిస్తున్నటువంటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉన్నారో రెడ్డిని ఆయన్ని మార్చేసింది ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి పోయిన కంప్లైంట్లు పెట్టారు కంప్లైంట్లు పెడుతున్నటువంటి క్రమంలో చాలామంది అధికారులని మార్చేస్తున్నారు బదిలీ చేస్తూ ఉన్నారు అసలు అస్సాం పంపిస్తున్నారు చాలామంది సో కాబట్టి దానివల్ల నెరవేరింది కూటము కూటము ఉన్నందువల్లే నెరవేరింది లేకపోతే అది ఆ స్థాయిలో నెరవేరేటువంటి అవకాశమే లేదు అయితే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అనేక మందిని బదిలీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ ఇద్దరు నుంచారు బదిలీ చేయలేదు కదా పొత్తు ధర్మం ఏమి నెరవేరుస్తుంది బీజేపీ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కనీసం కొన్నైనా జరిగినాయిగా ఇవి కూడా జరిగి ఉండేవి కాదుగా మద్దతు లేకపోతే అదొకటి రెండు ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వెళ్ళినటువంటి క్రమంలో నీకు షీట్ల షేరింగ్లు కానీ లేదా పొత్తు సీట్ల సర్దుబాట్లో కానీ ఏ విధంగా ఉంది అనేది కనుక మనం పరిశీలించినట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సన్నిహితులు మాత్రమే బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థులను తీసుకుంటే మనం బీజేపీ అంప్యర్థులు సీఎం రమేష్ అనకాపల్లి పోటీ చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు మనిషి అది అందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు కాదని ఆయన ఏది చేసేటువంటి అవకాశం లేదు సో కాబట్టి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉండేటువంటి ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు పురంధరేశ్వరి పురంధరేశ్వరి అంటే సొంత ఇంట్లో కుటుంబీకురాలే కుటుంబ సభ్య కుటుంబ సభ్యురాలే కదా ఆవిడ సో ఇలా మనం లెక్కేసుకుంటూ వస్తే కనుక బీజేపీలో పోటీ చేసినట్లు అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు కూడా బీజేపీ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు లాస్ట్కి అనపర్తి లాస్ట్లో ఏం చేస్తారు అనపర్తికి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ పంపించి అక్కడి నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పైచేయిగా నిలిచాడని చెప్పచ్చు సీట్ల సర్దుబాటు విషయంలో అక్కడెక్కడా కూడా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటువంటి టీం ఏదైతే ఉందో బీజేపీలో వాళ్ళు ఎవ్వరికి అవకాశం రాలా ఒక్కళ్ళకు కూడా అవకాశం ఉండాలి పోటీ చేయడానికి అంటే చంద్రబాబు నాయుడు ఇసురైనటువంటి పాచిక పారింది కూటమిలో తను ఏదైతే అనుకున్నాడో అది జరిగిందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది కదా తర్వాత ఎంపీ స్థానాలు అయితే ఆరిచ్చారు కానీ ఎమ్మెల్యే స్థానానికి ఎనిమిదే ఇచ్చారు వాళ్ళు అడిగింది చాలా ఎక్కువ అడిగారు కానీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడే బీజేపీ వాళ్ళకి ఇచ్చాడు అదొక లాజిక్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఎమ్మెల్యేలుగా బీజేపీ వాళ్ళకి ఇచ్చాడు అక్కడ ఒక పాచిగా సో దాంతో ఒక రకంగా జ నరేంద్ర మోడీ ఒక రకంగా దిగొచ్చారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అవసరం అలయన్స్ రేపు మూడోసారి ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోడీ ఆయన అవసరం కూడా ఉంది కదా కాబట్టి ఆయన కూడా దిగి వస్తున్నారు కాబట్టి మ్యూచువల్ పొత్తు అంటేనే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తోటే వెళ్ళాల్సినటువంటి ప్రక్రియ అది సో తర్వాత మేనిఫెస్టో మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఉమ్మడి మేనిఫెస్టో తయారు కాకుండానే సూపర్ సిక్స్లతోటి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళిపోయారు అంటే ఆ సూపర్ సిక్స్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద కూడా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది కదా సో ఇంకా దానికి అడిషనల్గా జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో కొన్ని అంశాలను తీసుకోమని చెప్పి బీజేపీ చెప్తోంది అలాగే పవన్ కళ్యాణ్ ఏదో కొన్ని మేనిఫెస్టో అంశాలు ఉన్నాయి వాటిని కూడా చేర్చారు సో ఈ బీజేపీ మేనిఫెస్టో కానీ జనసేన మేనిఫెస్టో కానీ ఒకవేళ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు సూపర్ సిక్స్లో ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు కూటమిని లీడ్ చేస్తున్నట్టు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కదా సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి అలాగే తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ పాయింట్స్ ఇప్పుడు ఇటు వచ్చేసి ఏదన్నా నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఉంది అని అంటే అది జనసేనకి సంబంధించి ఏదో ఫ్రీ సింబల్ అని వస్తుంది అది ఇంకా ధృవీకరించబడలేదు బట్ జనసేనకి గ్లాస్ సింబల్ రావడానికి కూడా పొత్తులో జనసేన ఉండటమే బీజేపీతో పొత్తు ఉండటమే లేదంటే గ్లాస్ సింబలు జనసేనకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫ్రీ సింబుల్ ఇంతకుముందు ఎన్లక్షన్లో ఇచ్చేసారు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టుకున్నారు దాన్ని రిక్వెస్ట్ చేశారు దాన్ని ఒప్పుకున్నారు అది రావడానికి కూడా పొత్తులో ఉండటమే కారణం పొత్తు లేకపోతే బీజేపీతోటి గ్లాసు గుర్తును సంపాదించుకోలేరు కారణం ఏంటంటే అది రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ పార్టీ ఇది ఇట్స్ నాట్ ఐడెంటిఫైడ్ పార్టీ నేను గుర్తింపు కలిగినటువంటి పార్టీ కాదు ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నిబ నిబంధనల్ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది జనసేన కాబట్టి జనసేన గ్లాసు గుర్తు వచ్చిందంటే కారణం బీజేపీ బీజేపీతో పొత్తు ఉంటమే సో ఇన్ని రకాల బెనిఫిట్స్ బీజేపీ కారణంగా ఉన్నాయి లేకపోలేదు కాకపోతే అలా డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ ఇవి ఇద్దరు విషయంలోనే ఆచితూచి అడుగు వేస్తుందా లేదంటే కొంత టైం బీయింగ్ చేస్తుందా బదిలీ చేస్తున్న వాళ్ళని ఎన్నికలు దగ్గర పడిన తర్వాత అనేది చూడాలి ఇప్పటివరకు అయితే వాళ్ళని అయితే బదిలీ చేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అలక్షణంగా బదిలీ చేసినా ఆశ్చర్యపోవచ్చు బట్ అనేక అంశాల్లో మనం కనుక బేరీజ్ వేసుకుంటే ఎక్కువ అంశాల్లో పొత్తు వల్ల బెనిఫిట్ కలిగింది కాబట్టి ఓట్ల షేరింగ్ కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ కావటం కూడా ఓట్ల ట్రాన్స్ఫర్ బదిలీ కావటం కూడా ఈజీగానే అవుతాయి అని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్